నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదారు నమస్కారం అండి చాలా ఎనాలిసిస్ లో ఉన్నారు మీరు జాతక పరిశీలన చేసేది చాలా ఎనాలిసిస్ చేసి ప్రేక్షకులకి చెప్పేటప్పుడు కూడా చాలా యాక్యురేట్ గా చెప్తున్నారు అనేది ప్రేక్షకుల నుంచి వచ్చేటటువంటి స్పందన అయితే ఇవాళ నా ప్రశ్న డెఫినెట్ గా ఒక మనిషి మనిషికి కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది కానీ ఎంత మోతాదులో ఉండేది ఉంది అనేది మ్యాటర్స్ వచ్చింది కొంత ఇబ్బంది పెట్టేసింది ఇమీడియట్ గా మళ్ళీ మామూలు అయిపోయామని అంటే పర్వాలేదు వచ్చిందంటే తట్టుకున్నాం కొంతమంది జీవితాలు చూస్తుంటే చాలా భయానకంగా అనిపిస్తుంది ఏళ్ల ధరపడి అదే కష్టం అసలు మాకు సుఖం అంటే ఏంటో తెలియదు అనే వాళ్ళు ఉంటారు నిజంగా చాలా శోచనీయం ఇలా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు పగవాడికి కూడా రాకూడదు సో మరి అలా నక్షత్రాలతో రిలేట్ చేసుకుంటే కంటే ఏ నక్షత్రాలు వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇంత ఎక్కువ కష్టపడేటటువంటి పరిస్థితి ఉంటుంది లైఫ్ లో అని అంటే అకార్డింగ్ టు మీ అనాలిసిస్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటండి ఏ నక్షత్రాలు నక్షత్రాలతో కష్టాలు కాని కాదు కానీ కొన్ని దశలు వీళ్ళకి దశలు అయిపోయినప్పుడు దాని యోగం మనం అనుభవించడం ఆ నక్షత్రాలతో ఆ దశలు అయిపోతాయి వాళ్ళకి సో కానీ పర్టికులర్ గా ఈ దశలు వాళ్ళకి యోగించలేదు ఇబ్బంది పడుతున్నారు చిన్నప్పుడు బాగుండి పెద్ద బాగా అయిపోవడానికి కారణం ఏంటంటే దశలు ఒక యోగం లేకపోవడం వల్ల జరుగుతుంది చాలా మందికి ఏ పూజ చేసినా కలిసి రావట్లేదు ఏం జపం చేసినా కలిసి రాదు మాకు ఇంకా మా జీవితం మారదా జాతకం మాది అంటే ఇక్కడ పూజతోటి మనం చేసే జపం తోటి ఇవన్నీ ఏంటంటే ప్రారంభ కర్మని తొలగించడం మనం గత జన్మలో చేసుకున్నది ఏదైతే ఉందో కర్మని దాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం ఈ జన్మలో రేపు వచ్చే ఆగామి కర్మలో మనం ఏదైతే సంపాదించుకోవాలనుకుంటున్నామో అది ఇప్పుడు సాధించుకుంటున్నాం ఈ సాధించుకునేది దీనికి సంబంధం లేదు మనం ఆల్రెడీ కష్టాలు పడుతున్నది ఇబ్బంది పడుతుంది గత జన్మలో మనం ఏం చేసుకున్నదో దాని వల్ల మనం చేస్తున్నాం సో ఏది చేస్తుందో దీంట్లో కొన్ని నక్షత్రాలు వాళ్ళకి ఎందుకు కలిసి రాదు అంటే దీంట్లో ముఖ్యంగా మొట్టమొదటి చెప్పిన అనురాధ నక్షత్రం ఓ వాళ్ళకి ఉంటాయా వాళ్ళకి చక్కగా ఉంటుంది ఎందుకంటే అనురాధ నక్షత్రానికి ప్రారంభ దశ ఏంటి శని మహాదశ శని మహా శని భగవాన్ నక్షత్రం అది శని మహాదశతో స్టార్ట్ అవుతుంది సో శని వీళ్ళకి ప్రారంభం అవుతుంది కనుక సినిమా దశ వచ్చేదానికి దశ బుధ మహాదశ సో బుధ మహాదశ అనేది ఇక్కడ బుధుడు యోగకారుడు అయితే వీళ్ళు విద్యలు విద్యలో మంచి ఉన్నత స్థితిలో వెళ్లడము మంచి ఉద్యోగాలు సాధించుకోవడము వివాహం అవ్వడం ఇవన్నీ కూడా బాగుంటుంది బుధుడు యోగ కారకం కాకపోతే విద్యలో ఆటంకాలు ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ తర్వాత వచ్చే బుధ మహాదశ వచ్చే కేతు మహాదశ కూడా ఇబ్బంది పడుతుంది సో కేతు మంచి ప్లేస్ లో ఉంటే అక్కడ కొంచెం మళ్ళీ వీళ్ళకి బిజినెస్ చేసి ఆ కొంచెం బిజినెస్ చేసి సంపాదించుకోవడం డబ్బులు సంపాదించుకోవడం అవి బాగుంటుంది అండి ఇక్కడ మళ్ళీ శుక్రమహాదశ సో ఏవైతే దశలు ఉన్నాయో పెద్ద పెద్ద దశలు చాలా పెద్ద పెద్ద దశలు ఇక్కడ ఎవరైనా గ్రహాలు రవి దగ్గరికి వెళ్ళి వక్రించి ఉన్నాయంటే అన్ని పోయినట్టే ఉందా జనరల్ గా నక్షత్రానికి దశలు బాగానే ఉంటాయి అదే దశలు బాగుంటాయి రావాలి కదా అంటే రవి దగ్గర దగ్గరగా గ్రహాలు ఏవైతే వెళ్తాయో ఆ రవి యొక్క మనం చెప్తా తీక్షమైన వేడికి వక్రీస్తాయి ఆ వక్రించడం వల్ల ఏంటంటే మొత్తం పోయినట్టే దశ పోతుంది కేతుమహ దశ పోతుంది తర్వాత వచ్చే శుక్రమదశ కూడా పోతుంది అది సో పోవడం అంటే ఇంకా లైఫ్ లాంగ్ కష్టాలు కదా చాలా చెప్తుంది మాకు ఎప్పుడు చూసినా జాతకం మారదండి మారదండి అంటే మారకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ దశలు ఇక్కడ యోగించట్లేదు మరి ఏ దశ అనురాధ నక్షత్రానికి బాగా కలిసి వస్తుంది కదండి వస్తుంది కాకపోతే ఏంటంటే గురువు అంత దశలు యోగిస్తాయి గురువంత దశలు ఇప్పుడు మళ్ళీ జనరల్ గా శుక్రు మహదశలో గురు అంత దశ వచ్చినప్పుడు యోగిస్తుంది అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఒక రెండు మూడు ఉపశమనం అంటే ఉపశమనం కలుగుతూ కొంచెం ఇబ్బంది పడుతూ ఎప్పుడు కష్టాలు అని చెప్పలేము కానీ కష్టాలు పడుతూనే ఉంటారు వీళ్ళు సో అందుకే అనురాధ వాళ్ళకి అడవిలోకి వెళ్ళినా అన్నం దొరుకుతుంది అని చెప్పాను బట్టకి తిండికి లోటు ఉండదు కాబట్టి చెప్పుకోవడానికి సుఖంగా సంతోషంగా చెప్పడానికి ఉండదు లగ్జురియస్ లైఫ్ అనేది ఉండదు ఉండదు ఇది మెయిన్ అనురాధ నక్షత్రం తర్వాత వచ్చే నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రానికి వచ్చే ఏంటంటే మకర రాశి ఉంటుంది అదొక మైనస్ పాయింట్ శ్రవణ నక్షత్రానికి మనకి చంద్రమా పదేళ్ళు ఓటో పాదం అయితే రెండు మూడు పాదాలు అయితే రెండు రెండు తర్వాత వచ్చే కుజమహద కుజమహాదశ యోగించిన ఖచ్చితంగా యోగిస్తుంది మకర రాశిలో కుజుడు ఉచా ఉచా డెఫినెట్ గా బాగుంటుంది ఎవరికి బాగుంటుంది తల్లిదండ్రికి సొంత ఇల్లు సొంత బంగ్లా మంచి మంచి స్థలం పెద్ద విశాలంగా ఇల్లు కట్టుకుంటారు మంచి ఆ ఎస్టాబ్లిష్ జరిగే అంటే వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అన్ని ఉంటాయి లగ్జరీ మాకు మా అమ్మాయి పుట్టింది మాకు కలిసి వచ్చింది మా అబ్బాయి పుట్టాడు కలిసి వచ్చిందని చెప్తారు సో ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు కలిసి రావడానికి వీళ్ళకి అయిపోయింది తర్వాత వచ్చేది రాహుదశ సో రాహు దశ బాగుంటే అది కూడా వీళ్ళకి ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా సాగుతుంది చాలా మంచి చూడండి శ్రవణ నక్షత్రం బాగా చదువుకుని ఇవాళ ఏ పని చేయకుండా ఉండిపోతారు అయ్యో సో ఎడ్యుకేషన్ బ్రహ్మాణంగా సాగుతుంది ఆ నైన్టీన్ ఎయిటీన్ ఇయర్స్ రాహు దశ బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత దశ మళ్ళీ యోగించకపోతే డౌన్ అయిపోతారు ఎప్పుడైనా ఒక దశ పెద్ద పెద్ద దశించదు అంటే రెండో దశ ఉంది కదా ఉంది అన్ని దశలు యోగించాలని ఎక్కడ లేదు జాతం అది జాతకం ఎవరికో అన్ని గ్రహాలు అంటే వాళ్ళు మనతో ఉండరు మనలో మనలో కలిసి ఉంటారు వాళ్ళు రాహు రాహుదశ యోగిస్తే వాళ్ళకి లైఫ్ బాగుంటుంది వివాహం అయిపోతుంది చాలా మంచిది వివాహం అయిపోతుంది తర్వాత వాళ్ళు ఒక జాబ్ లో మంచిగా సెటిల్ అవుతారు అన్ని బాగుంటాయి ఒకవేళ రాహుదశ యోగించలేదంటే దశ తర్వాత వచ్చి గురుమహాదశ యోగిస్తుంది సో రాహుదశ యోగించాలి గురుమాదశ యోగించాలి సో రాహుదశ సగ సగం యోగించి మళ్ళీ గురుమా దశ సగ యోగించింది అనుకోండి ఇబ్బంది గురువు గురు గురువున్న నక్షత్రాలు ప్లే నక్షత్రం మీద ఆ నక్షత్ర నాధుడు ఒకరించినా ఈ రిజల్ట్ మళ్ళీ పోతుంది సో అందుకే శ్రవణ నక్షత్రం వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కానీ బద్దకంగా అంతే ఉంటుంది మగవాళ్ళకైతే ఆడవాళ్ళ సంగతి తెలియదు కానీ మగవాళ్ళకైతే బద్ధకంగా అంతే ఉంటుంది ఎందుకు అంత బద్ధంగా ఉంటుంది అంటే చేయలేదు ఏ పని చేస్తున్నా వాళ్ళకి అది ఎనర్జీ పని చేస్తుంది ఎందుకంటే రాహుదశ బాగా ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది ఆ దాని వల్ల బద్దకాన్ని బాగా ఇస్తాడు ఆయన సో ఏ పని చేస్తే వీడు ఆ బద్దకం ఉండి పేకి కత్తి పెడితే పనిచేయడమాట అది వీళ్ళ నక్షత్రం దక్షణాలు దానివల్ల కొంచెం కష్టాలు కష్టాలు సుఖాలు ఇట్లా ఉంటుంది అంటే లైఫ్ లో ఎంజాయ్ చేశారు అంటే పిల్లలు పెద్దవాళ్ళి వాళ్ళ పిల్లలు సంపాదించినప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అప్పటి తప్ప వాళ్ళకైతే పర్సనల్ గా వీళ్ళకైతే నక్షత్రం వాళ్ళకి వీళ్ళు పుట్టినప్పుడు తల్లిదండ్రులకి యోగం తర్వాత వీళ్ళు వీళ్ళు కలిపి పుట్టిన పిల్లలకి యోగం వీళ్ళకి యోగం అనేది వీళ్ళతో వీళ్ళతో తప్ప వీళ్ళకి సపరేట్ గా రాదు ఇది శ్రవణ నక్షత్రం వాళ్ళది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే నక్షత్రం మళ్ళీ మనకి ఆరుద్ర నక్షత్రం మళ్ళీ రాహు నక్షత్రం రాహు నక్షత్రం సో రాహు దశతో ప్రారంభం అవుతుంది అది మిథునంలో ఉంటుంది సో మిథునంలో ఉండటం వల్ల ఒక ఒక ప్రాబ్లం ఏంటి రెండోది ఏంటంటే మళ్ళీ ఆ ఇంకొక నక్షత్రం కూడా ఉంది స్వాతి నక్షత్రం ఇదిగో రాహు నక్షత్రం ఇది తొలలో ఉంటుంది ఈ రెండు నక్షత్రాలు కూడా మళ్ళీ ఏంటంటే ప్రాబ్లమ్స్ వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సరిగా సాగదు బికాస్ ఆఫ్ సో రాహు బాగుంటే చదువు వస్తుంది కొంతవరకు వస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఒక టెన్త్ ఇంటర్మీడియట్ వరకు చదవగలుగుతారు కానీ తర్వాత చదవలేరు ఆటోమేటిక్గా మాయా ఆలోచనలు చాలా విషయాల్లో చాలా మంది ఇంట్లో నుంచి పారిపోయి సినిమాలు యాక్ట్ చేస్తారు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ నక్షత్రం వాళ్ళు యోగం బాగుంటే జాతకం బాగుంటే సినిమాలో హిట్ అవుతారు యోగం బాగా అనుకుంటే తిరుగుతూనే ఉంటారు ఏంటి చాలా వ్యాపారాలు చేస్తే లాస్ అయిపోయి డబ్బులు పోగొట్టుకుని మోసపోయేది కానీ ఈ నక్షత్రం వాళ్ళు ఒక యోగం బాగుంది బ్రహ్మాండంగా యోగించింది సంపాదించారు ఒక బిజినెస్ పెట్టారు ఎస్టాబ్లిష్ చేశారు సాధించారు యోగం అయిపోయింది ఆ డబ్బులు ఎవరో ఒకరు కొట్టేస్తారు మాయలో పడ్డం అనేది ఉండదు నిరంతరం కష్టపడి సంపాదించిందంతా వెళ్ళిపోవడం తప్ప నిలబడి పెట్టుకున్నాం అనే సంగతి చాలా తక్కువ మంది అంటే మనం వెడవ లెక్క పెట్టచ్చు వాళ్ళు మేము మేము మా స్వాతి నక్షత్రం నేను బ్రహ్మాండంగా ఉన్నా అని చెప్పి చెప్పాను అంటే ఏదో అదృష్టం అంటే పూర్వజన్మ చేసుకున్న పుణ్యం అని అది ఈ జన్మలో అనుభవిస్తారని అర్థం అదర్వైజ్ ఉండదు ఈ రెండు నక్షత్రాలకి ఈ ఇబ్బందులు ఉంటాయి నెక్స్ట్ మకా నక్షత్రం మకా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పుట్టడం తోటి సింహరాశి తర్వాత మకా నక్షత్రం అంటే కేతు మహాదశ సో రవి ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ బాగున్నది అక్కడ హాలే ప్రాబ్లం లేదు కాకపోతే వీళ్ళు దశలు కేతు మంచి ప్లేస్ ఉండాలి వాళ్ళకి లేకపోతే వాళ్ళకి అస్సలు అనారోగ్య సమస్యలు చిన్నప్పటి నుంచి చాలా మంది పిల్లలకి ఫిట్స్ ఉంది తర్వాత నిద్ర లేచి మా ఆ భయపడడం గాని మెలుగు రావడం కానీ తర్వాత ఏదో ఒక ఆలోచన ఉండడం కానీ ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా వదకడం కానీ ఇవన్నీ కూడా ఈ నక్షత్రం వల్ల కేతు నక్షత్రం అంట కేతు ఒక అధిపతి ఉండడం వల్ల జరుగుతుంది కేతు కేతుమహదశక్రమహాదశ శుక్రమహాదశ ఇరవై ఏళ్ళు ఈ ఇరవై ఏళ్లలో అమ్మాయిలకి జనరల్గా ఏంటంటే వివాహం చేసేస్తారు వివాహాలు అయిపోతాయి అబ్బాయిలకి ఏంటంటే ఈ సుకుమ వివాహం చేయకపోతే మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఎప్పుడు వివాహం అవుతుందంటే మళ్ళీ వీళ్ళకి శని మహాదశ వచ్చేవరకు అవ్వదు ఆ అయిపోయి ఎప్పుడవుతుందండి చాలా లేట్ చాలా మంది వివాహం అవ్వకుండా బ్రహ్మశాల ఉండిపోయి మకరక్షత్రం అండి శుక్ర తర్వాత రవి చంద్ర రాహు గురువు తర్వాత ఇంకెందుకండి పెళ్లి ఇంకా చాలా మంది అంటే అంటే స్వామీజీలుగా సన్యాసిగా ఉండే వాళ్ళు కూడా అంతే అంటే వాళ్ళకి ఆ దశ వస్తే కానీ ఆ మనస్తత్వం అందుకే తొందరగా వివాహం చేసేస్తారు రవి దశలోని సరి అంతర్దశ వస్తున్నప్పుడు రవిలో శని అంతర్దశ వచ్చినప్పుడు వివాహం అయిపోతుంది చంద్రుడు అబ్బాయిలకి అమ్మాయిలకైతే మహాదశలోని మాక్సిమం అయిపోతుంది మహాదశ తర్వాత వచ్చే రవి దశలో యోగం మళ్ళీ వివాహం అవుతుంది రవి దశలో వీళ్ళకి అమ్మాయిలకి ఎక్కువంటి రవిలో చంద్రుడు వచ్చినప్పుడు వివాహం అవుతుంది అంటే వీళ్ళు నచ్చిన భర్త రావడం కానీ వాళ్ళకి అనుకూలంగా మారడం కానీ అని చేయడం కానీ అవుతుంది చేసుకోకపోతే వీళ్ళకి దశలు ఏంటంటే ఈ దశలన్నీ అయిపోయింది రవి దశ యోగిస్తుంది యాక్చువల్లీ రవి దశ కూడా వీళ్ళకి యోగించలేదు రాలేదు అని అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేది చంద్రమహదశ అది యోగించాలి అది కూడా ఇబ్బంది పట్టింది అంటే ఇంకా వీళ్ళకి మళ్ళీ వచ్చేది కుజమహదశ ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి వీళ్ళు చేసుకోలేదు ఇంక అంతే మర్చిపోవాలి అన్నమాట సో మళ్ళీ వీళ్ళు దశలు బాగుండాలి యోగం కావాలంటే చాలా టైం టైం పట్టేస్తుంది అందుకని వీళ్ళకి బాగుండదు ఇంకేమైనా నక్షత్రాలు ఉన్నాయండి పుర్వస నక్షత్రం శుక్ర నక్షత్రానికి కూడా ఇబ్బందులు శుక్ర నక్షత్రానికి చిన్నప్పుడు ఇబ్బందులు పెద్ద చిన్నప్పుడే ఇబ్బందులు చిన్నప్పుడు అంటే ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు అంటే సుఖుడు యోగం ఉంటే ఎడ్యుకేషన్ బాగా వచ్చి వీళ్ళు మంచిగా రాణిస్తారు సుఖుడు యోగం లేకపోతే చదువు రాదు వీళ్ళకి అన్ని పనులు అన్ని విద్యలు వీళ్ళు సొంత నేర్చుకోవాల్సింది ఏదో ఒక విద్యలో రంగంలో సాధించుకోవాలి వీళ్ళు అది అది లగ్నం బాగుంటే ఏదో ఒక రంగంలోకి వెళ్ళి స్థిరపడతారు వీళ్ళు చదువు లేకపోయినా ఏదో ఒక రంగంలో అంటే ఫుడ్ బిజినెస్ కావచ్చు బట్టలు బిజినెస్ కావచ్చు లేకపోతే మామూలుగా మనకి ఈ ఎక్కువ వెండి సామాన్లతో అలంకార వస్తువులు తయారు చేసిన ఇలాంటి వస్తువు అంటే వెండి వీళ్ళకి అవదు వెండి లాంటి మెటల్స్ మెటల్స్ అల్యూమినియం అల్యూమినియం లాంటి మెటల్స్ అలాంటి బిజినెస్ కూడా బాగా కలిసి వస్తుంది సో వెండి మళ్ళీ బంగారం కలిసి రావాలంటే మళ్ళీ అక్కడ గురువు మళ్ళీ కుజుడు ఎలా ఉన్నా చూసుకోవాలి అందుకని ఇలాంటి ఆర్టికల్స్ అమ్మాయిల సంబంధించిన ఆర్టికల్స్ ఇష్టపడే గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి ఇవన్నీ కూడా రాణించగలుగుతారు సో వీళ్ళకి కష్టాలు ఎలా ఉంటాయి అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళ కష్టాలు ప్రారంభం చిన్నప్పటి అంతా బాగానే వచ్చేస్తారు ఏదో చదువు లేకపోయినా ఏదో ఒక దాన్ని సాధించుకొని బ్రహ్మాండంగా వస్తారు తర్వాత వచ్చే దశ కుంభదశి వచ్చేది దశ తర్వాత వచ్చే దశ చంద్రమహాదశ కుజుమహాదశ ఇవన్నీ కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ రావాలి ఎందుకంటే రవి యోగించాలి చంద్రుడు బాగుండాలి తర్వాత చంద్రుడు ధనసు రాశిలో ఉంటారు కనుక పురోశ నక్షత్రం అవుతుంది వీళ్ళది కానీ చంద్రుడు ఆ లగ్నానికి ఏమయ్యాడు వీళ్ళకి ట్వెల్త్ హౌస్ థర్డ్ హౌస్ ఫోర్త్ హౌస్ అని చెప్పేసి ఈ హౌసెస్ బట్టి వీళ్ళకి ఆ ఎనర్జీస్ పనిచేస్తారు చంద్రమహద యోగిస్తుంది తర్వాత కుజుమహద కుజుడు ఎక్కడున్నాడు సో కుజుడు ఒక సప్తమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో అనుకోండి ఇక భార్యతో గొడవలు ఇబ్బందులు తర్వాత పంచమ స్థానంలో కుజుడు ఉంటే పిల్లలతో గొడవలు పిల్లలు మాట వినకపోవడం పిల్లలు ఎదురు తిరగడం ఇవన్నీ జరుగుతుంటాయి సో కుజ దశ కూడా అలా అలాంటి ఇబ్బంది పడుతుంది తర్వాత వచ్చే రాహుదశ రాహుదశలో వీళ్ళకి రాహు యోగిస్తే బ్రహ్మాండంగా ఒక ఒక లైఫ్ రీచ్ చేయగలుగుతారు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు సో అంతేనండి ఈ నక్షత్రాలే ఎక్కువ కొంచెం కష్టం ఎక్కువ పడేటటువంటి పరిస్థితి పరిస్థితి ఉంటుంది ఇది తెలుసుకోవటమే కాదు నాకు దీనికి రెమెడీ కూడా చెప్పండి ఎందుకంటే తెలుసుకుని మళ్ళీ బాధపడ్డం కాదు డెఫినెట్ గా ప్రత్యామ్నాయాలు ఉంటాయి ఏం చేసుకుంటే కొంచెం ప్రశాంతవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు ఈ నక్షత్రాలు అన్ని వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఒక్కొక్క నక్షత్రాలు చెప్తాను రేమిడి ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా అనురాధ ఏం చేయాలి అనురాధ నక్షత్రం వాళ్ళు ఎదురు వాళ్ళని దూషించకూడదు ఎప్పుడు చూసినా వాళ్ళు ఏ విషయమైనా మేము బాగానే ఉన్నాం మాకు అన్ని బాగానే కానీ వాళ్ళే వాళ్ళ వాళ్ళ చేసిన తప్ప అది కాకుండా మనం ఏం చేయాలి అనేది తర్వాత వీళ్ళకి జనరల్ గా ఏంటంటే ఆ పీనాస్ అని అను అని కాదు కానీ ఆ సెల్ఫిష్ అని కాదు కనుక కొంతమంది ఏంటంటే ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే వందరు క్వశ్చన్ వేస్తారు ఏది దేవుడు ఖర్చు పెట్టాలన్నా ఒక అన్నదానం ఖర్చు పెట్టాలన్నా ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఏం లాభం వస్తుంది ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు ఇలాంటి సలహాలు ఇవ్వకూడదు ఎవరైనా దేవుడిని నమ్మి గుడికి వెళ్తున్నాడు అంటే ఎందుకంటే ఖర్చు పెడుతున్నావు అని అనకూడదు వీళ్ళు అవన్నీ తగ్గించేసుకోవాలి ఎదురు వాళ్ళకి ఫ్రీ సలహాలు ఇవ్వడం తగ్గించేసుకుంటే వీళ్ళు బాగుపడతారు అనుధవాళ్ళు శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం అమ్మాయిలకి అబ్బాయిలకి అబ్బాయిలు ఏంటంటే తల్లిదండ్రులకి ఎదురు చెప్పకుండా కొద్దగాన్ని వదిలేసి పొద్దున్నే లేచి స్నానం ఆచరించారు ప్రాతకాలం స్నానం చేస్తే వీళ్ళు కలిసి వస్తుంది వీళ్ళు సాయం ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మధ్యాహ్నం రాత్రి స్నానాలు స్నానాలు చేస్తారు రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఉంటాయి వీళ్ళు తీసుకుంటారు అది చేస్తారు కానీ స్నానం మాత్రం మధ్యాహ్నం రాత్రి చేస్తారు చేయకూడదు వీళ్ళు ప్రాతకాలం స్నానం చేయండి చంద్రుడు ఒక రాశి గానీ రవి ఒక రాశి ఉన్న రాసులు గానీ ఎప్పుడైనా సరే రవి నక్షత్రాలు కానీ చంద్రు నక్షత్రాలు గానీ వీళ్ళందరూ కూడా ప్రాతకాలమే స్నానం చేస్తే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అన్ని అభివృద్ధిగా ఉంటుంది వీళ్ళకి ఆర్థిక అభివృద్ధిగా ఉంటుంది వీళ్ళు చేయాల్సిన పని ఆడవాళ్ళు శ్రావణ నక్షత్రం వాళ్ళు భర్తని దూషించకూడదు వాడు మంచివాడు కానీ ఎలా ఉండి భర్తని దోషించకూడదు తల్లని ఎదురు చెప్పకూడదు తల్లిదండ్రులకి ఎదురు చెప్పి కానీ నాకు అని కానీ అనకూడదు తల్లిదండ్రులు గౌరవంగా చూసుకోవాలి భర్తది గౌరవంగా చూసుకోవాలి వాడు దుర్మార్గుడే కానియండి అని ఒక మాట అనుకుండా వదిలేస్తే వీళ్ళు కలిసి వస్తుంది ఇది ఆడవాళ్ళు చేయవలసిన పురోషన్ పురోష నక్షత్రం వాళ్ళు భార్యని ప్రేమగా చూసుకోవాలి మగవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే మగ భక్తుని ప్రేమగా చూసుకోవాలి సో భార్యని ఎంత ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఎంత తనకివ్వాల్సిన ఎవరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వగలిగితే వీళ్ళు కలిసి వస్తుంది అలాగే హస్బెండ్ ఉంది అనుకోండి పురోష నక్షత్రం అమ్మాయి హస్బెండ్ గౌరవంగా చూసుకోవాలి అతను సంపాదించి సంపాదించుకోవాలండి ఆయన గౌరవంగా చూసి మీకు కలిసి వస్తుంది అంతే లాజిక్ అదే లాజిక్ రైట్ ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం వాళ్ళు వీళ్ళు జనరల్ గా ఏంటంటే ఏ విషయం అయినా సరే కొంచెం అబద్ధం ఆడడం లేకపోతే దానికి వ్యతిరేకంగా చేయడం చేస్తారు ధర్మ మార్గాన్ని వెళ్ళడం వల్ల వీళ్ళు కలిసి వస్తుంది అంటే అబద్ధం ఆడే ప్లేస్ లో అబద్ధం ఆడకుండా ఎంతవరకు మనం చేయగలుగుతాం నిజాయితీగా ఉండగలుగుతాం అని చెయ్యాలి ఈ కాలం కుదరదు అంటే అంటే కుదిరే కొన్ని లాజిక్స్ మాట్లాడండి లాజిక్స్ మాట్లాడుకుని బయట రావాలి తప్ప అబద్ధం ఆడుకోవడం అది తర్వాత వీళ్ళకున్న బద్దకం చాలా ఎక్కువగా ఉంటుంది అన్న ఆ బద్ధకం వదిలేయాలి వీళ్ళకున్న ప్రాతకాలం సాను వాసు నుంచి దుర్గాదేవి ఆరాధన చేయాలి వీళ్ళు ఎక్కువ దుర్గా ఆరాధన చేయడం వల్ల మాయలో పడకుండా ఇబ్బంది పడుకుని ఉంటారు మఖ మఖా నక్షత్రం వాళ్ళు గణపతి ఆరాధన నిత్యం వీళ్ళు గణపతి ఆరాధన చేయడం వల్ల వీళ్ళు మనసు ప్రశాంతంగా ఉండి ప్రతి ఒక్క పని డెసిషన్స్ తీసుకోవాలి అక్కడ స్వాతి స్వాతి నక్షత్రం వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులు చాలా రెస్పెక్ట్ అన్న వీళ్ళు చాలా గట్టిగా మాట్లాడతారు తర్వాత కట్టుకున్న భార్యని కానీ తదు అమ్మాయి అయితే అబ్బాయిని అమ్మాయి అబ్బాయి అయితే అమ్మాయిని ఏంటి ఇష్ట మాట్లాడతారు పిల్లలు కూడా మాట్లాడతారు సో పిల్లల్ని ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఎక్కువగా ఇచ్చి ఫ్యామిలీ ప్రయారిటీ ఎక్కువగా ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి సెకండ్ ప్రయారిటీ మిగతా విషయాలు ఇది వీళ్ళు చేయాలి పని ఖచ్చితంగా చేయడం వల్ల వీళ్ళు కలిసి వస్తుంది లేకపోతే కలిసి రాదు ఈ విషయాల్లో ఖచ్చితంగా ఈ ఆరు నక్షత్రాలు వాళ్ళు ఇవి చేస్తూ డెఫినెట్ గా లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒక ఎక్కువ ఉంటాయి అని అంటున్నారు కాబట్టి ఇది ఒక అవగాహన తీసుకురావడం కోసం ఒక ఇండికేషన్స్ ఎలా ఉంటాయి మీ లేకపోతే దైవం ఉన్నాడు అన్న నమ్మకం ఉంటే ఆ దైవం చూసుకుంటాడు అని అనుకుంటే ఇవన్నీ పెద్దగా బాధించు బాధించకపోతే ఏంటంటే జస్ట్ మనం కోసం అందరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా నక్షత్రాలు వాళ్ళకి రాసులు వాళ్ళు అనుకున్నాం మనం చేసే ప్రతిదీ ఏంటంటే నా సబ్జెక్ట్ అంటే ఎందుకు ఇలా కష్టం వచ్చింది మాకు వస్తూనే ఉన్నాయండి ఇది తీరట్లేదు అంటే ఎందుకు తీరట్లేదు ఎందుకు జరుగుతుంది ఏ మిస్టేక్స్ చేస్తున్నారు వీళ్ళు అంటే ఆ వీళ్ళ వీళ్ళ తత్వం అది కాదు అది ఆ నా నక్షత్ర ప్రభావం వీళ్ళని పడుతుంది గనక ఆ బద్దకాన్ని ఇస్తుంది బద్దకస్తులు అని చెప్పడం అంటే బద్దకస్తుని కాదు కానీ ఆ తత్ తత్వం పడుతుంది మేడం దానికోసం మనం జస్ట్ రెమెడీ ఇది అంతే అంతే